హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరువు నష్టం కేసులో జీవిత రాజశేఖర్లకు జైలు శిక్ష పరువు నష్టం కేసులో సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు షాక్ ఇస్తూ నాంపల్లిలోని పదిహేడవ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేషన్ సంచలన తీర్పు వెల్లడించింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై వారు చేసిన ఆరోపణలకు దాఖలైన పరు నష్టం దావపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం నాడు జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష ఐదు వేల రూపాయల జరిమానా విధించింది ఈ కేసు పూర్వపరాలలోకి వెళ్ళినట్లయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి అవసరమైన వారికి రక్తాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు అయితే సినీ నటులు జీవిత రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంకు ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు రెండు వేల పదకొండులో ఒక ప్రెస్ మీట్ లో జీవిత రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు ఇక వారి వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎంతో మందికి సహాయం దొరుకుతుందని అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాలపైన చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జీవిత రాజశేఖర్లపై పరువు నష్టం వేశారు వారు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు దీంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు నిన్న తీర్పును వెల్లడించింది జీవిత రాజశేఖర్ ఇద్దరికి ఏడాది జైలు శిక్షతో పాటుగా ఐదు వేల రూపాయలు జరిమానా విధించింది ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో జరిమానా చెల్లించిన వారిద్దరి నుంచి పూచి సమర్పించి బెయిల్ తీసుకొని విడుదలయ్యారు మరి ఈ కేసులో జిల్లా కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్న జీవిత రాజశేఖర్కి అక్కడైన పరిస్థితి అనుకూలంగా ఉంటుందా అన్నది భవిష్యత్తులో తేలనుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి